ఏదో బంధమిది నాటిదో నీడై నీ జతగ సాగిందిలా రాలే పూల సడి సంగీతమై లాలే పాడింది నిశ్వాసగా. ఫ్రెండ్స్ ఇవాళ మనము ఇక్కడ మంకీస్ ఎమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పి ఒకటి ఉందండి ఇక్కడ మనకు దగ్గరలో, అదేనమ్మా ఏంటది దాని పేరు, మంకీస్ మేస్ అని చెప్పి. సో మనం ఉంటుంది దగ్గర నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుందండి, 15 కిలోమీటర్స్ ఉంటుంది, ఒక 10 మినిట్స్ డ్రైవ్. సో అక్కడికి వెళ్ళి అసలు ఎట్లా ఉంది ఏంటి అన్నది, ఆ ఎమ్యూజ్మెంట్ పార్క్ పిల్లలది ఎట్లా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సో ఇప్పుడు మనతో పాటు ఎవరున్నారు, రమ్య వస్తుంది, మయాంక్ హాయ్ చెప్పండి అందరికీ, హాయ్. ఓకే ఇప్పుడు మనకి పాత్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి వీడియో తీస్తానండి. సో ఆ ప్లేస్ వచ్చేసి గ్లెన్మేర్. సో మనకి గ్లెన్మేర్ ఇక్కడ నుంచి మిడిల్టన్ నుంచి గ్లెన్మేర్ 15 మినిట్స్ డ్రైవ్ అండి, అంతే, దానికంటే ఎక్కువ ఉండదు. సో మనం ఇప్పుడు వెళ్ళే దారిలో కూడా ఒకసారి ఓవర్ వ్యూ ఎట్లా ఉంది ఏంటి అన్నది, తర్వాత అమ్యూజ్మెంట్ పార్క్ లోపలికి వెళ్ళినాక వాళ్ళు ఎలా చేస్తే వీడియో తీద్దాము. ఓకేనండి, సో కీప్ వాచింగ్. సో ఇదేనండి మంకీస్ మేజ్. సో ఇదేంటో ఒక చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ అంట, లోపలికి వెళ్ళి చూద్దాము. మయాంక్ ఆడుకుంటాడు, చూద్దాము ఒకసారి.
మధ్యలో పొంగిన నదిలా ప్రవహించిన గానం ప్రేమ ఏమోలే తెలియదు కనుక ఈ భావం పేరే సరిక కలలాగా కలిసిన కలువ విరపోసిన మొత్తానికి ఒక 2 అవర్స్ స్పెండ్ చేసాము. మయాంక్ బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా రానని ఏడుపు వాడు, కానీ ఇంకా నిద్ర టైం అయిపోతుంది వాడికి, అందుకని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. బాగుంది, ప్లేస్ బాగుంది, కానీ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే వెజిటేరియన్ ఫుడ్ అనేది లేదు, మొత్తం కంప్లీట్ నాన్ వెజే. సో కానీ మంచి టైంపాస్ అండి. పిల్లలతో ఎప్పుడైనా వీకెండ్ ప్లాన్స్ ఉన్నాయనుకుంటే, ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్నారనుకుంటే బాగానే ఉంటుందండి ఇది. సో వచ్చి టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.